రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, సామ్రాజ్యం గుంటూరు నుంచి. సామ్రాజ్యం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మేడం. చెప్పండి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఇటు నారా లోకేష్ మధ్య ట్విట్ల వార్ కొనసాగుతుంది, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి అమ్మా దయచేసి. నా అభిప్రాయం అండి, ఇది నేను చేసిన కాల్ అయితే, నేను చేసిన ఫోన్ అయితే గనకండి వేరే విషయం మీద చేశాను. అయితే దీని విషయంలో కూడా కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. తను వెళ్ళింది ఫ్యామిలీతో ఒక దేవస్థానానికి, దేవుడి దగ్గరికి వెళ్ళటం, ప్రజలందరిని కూడా కాపాడమని. మరి ఒక అధికారపూర్వకంగా ఉండాడు గనక ప్రజలందరిని కూడా కాపాడమని, దేవుణ్ణి నేడుకోవడానికి కూడా వెళ్ళొచ్చు. ఇవాళ మరి అందరూ కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మరి పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ, మరి డాక్టర్లు కానీ అందరూ కూడా ప్రజాసేవ చేస్తున్నారు. ఈ ప్రజాసేవ అందరూ కూడా, మరి ప్రజాసేవ చేయటానికి అందరూ కూడా మరి అనుకూలిస్తున్నారు కానీ, మరి ఈ ప్రజలందరిని కాపాడటానికి మీరు దేవుడి దగ్గరికి ఏడుకోవటానికి తను వెళ్ళటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇది తప్పు అయితే కాదని మేము అనుకుంటున్నాము. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రైట్, కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు కంటిన్యూ చేయండి. ఇది ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలని పక్కన పెట్టేసి ఇది మనోభావాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఈ విధమైనటువంటి ట్వీట్ల ద్వారా రాష్ట్రానికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం లేదు. అందువలన లోకేష్ బాబు గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం కానీ, రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద ట్వీట్ల మీద ట్వీట్లు మొత్తం కుమ్మరించమనండి, ఇబ్బంది లేదు. దాని మీద అవసరమైతే రాజకీయంగా ఒక అస్త్రాలుగా ట్వీట్ ను ఉపయోగించుకోవడంలో తప్పులేదు. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద లేదు మనోభావాలను రెచ్చగొట్టి, లేకపోతే మత ఇప్పటికే మత భావాలతో మత ఉన్మాదంతో రాష్ట్రాన్ని కలుషితం చేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ బీజేపీతో చేసినటువంటి స్నేహంతో ఆ మతోన్మాద వైరస్ వీళ్ళకు కూడా అంటుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది లేకపోతే ఈ విధమైనటువంటి రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక చిన్న విషయంగా దీన్ని భావిస్తున్నా. లేదు, ఒకవేళ మనోభావాలను దెబ్బతీస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఏదన్నా అపచారానికి పాల్పడ్డారనేటువంటిది ఏదన్నా ఉంటే అది చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక హేతువాదిగా లేకపోతే నాకు ఈ పూజలు పునస్కారాల మీద నాకు నమ్మకం లేదు, కానీ అటువంటి నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు వాటిని సక్రమంగా పాటిస్తున్నప్పుడు దాన్ని వివాదం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక గుళ్ళకు సంబంధించి గతంలో శ్రీరామనవమి లేకపోతే ఇతరేతర అనేక సందర్భాల్లో సామాజిక మీడియాలో కొన్ని శక్తులు పనిగట్టుకొని ఒక వాతావరణాన్ని సక్రమంగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అవాంఛనీయమైనటువంటి ధోరణిగా నేను భావిస్తున్నాను. అందుకని ఈ విషయాల మీద ట్వీట్లు వారిని అనేటువంటి దాన్ని ఇద్దరు ముగిస్తే మంచిది. మిగిలినటువంటి విషయాలు, వలస కార్మికులు ఉన్నారు లేకపోతే ఉపాధి పోయినటువంటి కార్మికులు ఉన్నారు, లేదు దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఎట్లా రివైవ్ చేయాలో అనేటువంటిది ట్వీట్ల మీద ట్వీట్లు చేయమనండి, వ్యాసాల మీద వ్యాసాలు రాయమనండి, ఇబ్బంది లేదు. కానీ దీని వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉండదు. రాజకీయాలు లేకపోతే ఆవేశాలని రెచ్చగొట్టడం తప్ప మరొకటి లేదు.